శ్రీతరం భాస్కర్ మరి ప్రస్తుతం మనం ఎర్రవరం దూళ్ళగుట్ట శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం మరి ఈరోజు చూసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి అయితే భక్తులు అయితే చేరుకోవడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు భక్తుల సంఖ్య ఎంత కొంతవరకు అయితే తగ్గుముఖం అయితే పట్టిందని చెప్పవచ్చు మరి ముఖ్యంగా చూసినట్లయితే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో కూడా ఇక్కడ భక్తుల రద్దీ అనేది బాగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా భక్తుల రాక ఇక్కడ భక్తుల సంఖ్య అనేది కొంత తగ్గుముఖం పట్టడంతో చిరు వ్యాపారుల యొక్క వ్యాపారాలు కూడా కొంత తగ్గుముఖం పట్టించని చెప్పవచ్చు ముఖ్యంగా చూసినట్లయితే భక్తుల రద్దీ అనేది చాలా తక్కువగా ఉందని చెప్పి చెప్పవచ్చు స్వామి సన్నిధిలో చూడొచ్చు ప్రతిరోజు కూడా ఉయ్యాల కడతా ఉంటారు కమిటీ వారు తీసేస్తూనే ఉంటారు మళ్ళీ కడుతున్నటువంటి క్రమాన్ని ఇక్కడ చూడొచ్చు మనం ఎందుకంటే భక్తులు వారికి సంతానం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు తీరాలని చెప్పేసి కూడా భక్తులు వేలాది భక్తులంతా కూడా ఇక్కడ చేరుకుంటారు దాదాపుగా ప్రతిరోజు కూడా చూసినట్టు ఇక్కడ ఉయ్యాలంతా కూడా కడుతూ ఉంటారు ఈ చూసినట్టు ఇక్కడ ముడుకులు ఉన్నాయి చూడండి ఈ ముడుకులు భాగంలో కూడా దీంట్లో ప్రతిలో ఖచ్చితంగా 12 రూపాయలు కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో 12 రూపాయలు కావచ్చు ఇంకా ఎక్కువ నోటు కాగితాలు కావచ్చు అధిక మొత్తాన్ని కూడా ఇక్కడ పేపర్ ఇక్కడ ముడుపుల్లో కడతా ఉంటారు కానీ సుఖం లేదు స్వామివారు ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కట్టుకోండి ఇంటి దగ్గర కట్టుకొని మీ కోరిక తీర్చినాక నా దగ్గరకు వచ్చేసి ఆ ముడుపుల్ని ఆ హుండీలు వేయండి ఆ హుండీలు వేసేటువంటి డబ్బులు అన్నదానానికి ఉపయోగపడతాయని చెప్పి స్వామి పలుసార్లు కూడా స్వామి మరి కొంత చెప్పడం కూడా జరిగింది కానీ భక్తులైతే మాత్రం సంబంధించినటువంటి ఇక్కడ ముడుపులు కడతానే ఉన్నారు ఈ ముడుపులన్నీ కూడా ఏం చేస్తారంటే కమిటీ వాళ్ళు ఎక్కువగా మరి దీన్ని తొలగించే క్రమం లో అందులో ఉన్న పైసలు కూడా వాళ్ళే తీసేసుకుంటారు ఎందుకంటే సరే ఇది ఎంత కూడా దైవ కార్యం కాబట్టి మరి కోరికలు అయితే తీరాలని చెప్పేసి బాల ఉగ్రనరసింహ స్వామి అయితే వేడుకుందాం ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో చూడొచ్చు ఈరోజు భక్తులైతే యథావిధిగా రోజు నిన్నటి లెక్కనే భక్తులు అయితే సంఖ్య అయితే చాలా వరకు అయితే తగ్గింది మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గ్యాలరీ విభాగం ఉంది గ్యాలరీ విభాగం కూడా చాలా భక్తుల సంఖ్య అనేది చాలా తక్కువ అయిపోయింది చూడొచ్చు గ్యాలరీలో భక్తులు అయితే లేరు అని చెప్పి మనం చెప్పొచ్చు మరి ఇక్కడ చూసినట్టు స్వామి సన్నిధిలో కొద్ది దూరం నుంచి అయితే మాత్రం భక్తుల సంఖ్య అయితే వరుస క్రమం అయితే కనిపిస్తూ ఉంది స్వామి కింద భాగంలో అయితే కొంత అయితే దేవతామూర్తులు కనిపిస్తా ఉన్నటువంటి క్రమాన్ని మనం చూడొచ్చు చూడొచ్చు ప్రధాన గ్యాలరీ అయితే మాత్రం ఖాళీగా దర్శనమిస్తుంది ఈ రోజు ఇప్పుడు ముఖ్యంగా భక్తుల సంఖ్య అయితే కొద్ది దూరం నుంచి అయితే కనపడతా ఉన్నారు గ్యాలరీలో రెండు భాగాల నుంచి కనిపిస్తా ఉన్నారు మరి ఇప్పుడు సమయం అయితే 9 గంటలు అవుతుంది భక్తులు అయితే చేరుకునే సమయం అయితే ఉన్నది ఎందుకంటే భక్తులు ఎక్కువ కొద్దిగా 11 గంటల మధ్యలో అయితే మాత్రం భక్తులు విపరీతంగా స్వామి సన్నిధికి అయితే చేరుకోవడం జరుగుతూ ఉంటుంది మరి దాదాపుగా చూసినట్టయితే రోజుకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 10,000 మంది అయితే భక్తులు స్వామి దర్శనం చేసుకుని వెళుతున్న క్రమంలో మనకైతే తెలుస్తూ ఉంది స్వామి సన్నిధికి అయితే ప్రస్తుతం అయితే మిగతా రోజుల్లో సోమ మంగళ పూజ రోజుల్లో అయితే మాత్రం కొంత 10,000 మంది భక్తజన సమూహం అయితే స్వామి సన్నిధికి అయితే చేరుకోవడం జరుగుతూ ఉంది ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామికి భక్తులు అయితే చేరుకోవడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు అయితే మనకి ఎదురు పడుతూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ మాటల్లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మా దాబ్రేడ్గూడెం అండి గాడపల్లి మండలం అబ్రేడ్గూడెం మంచిగానే ఉందండి మంచిగానే ఉంది బానే ఉంది ఫస్ట్ వచ్చినాం ఇదే ఫస్ట్ రావటం మంచిగా జరిగితే మళ్ళీ వస్తాం అందరం రాలేదు మళ్ళీ వస్తాం
మంచిగానే ఉంది. అసలు దేవుని చూస్తుంటే మేము చూడబుద్ధి అవుతుంది. ఇంత టీ తాగి వచ్చినాం అంతే, మంచిగా ఉంది. దర్శనం అయింది, ఇదే ఫస్ట్. అందుకనే జనం రాని ఈ మధ్య రాదాల్చుకోలే, ఇవాళ వచ్చినాం రావాలని. వాన వస్తుందని చూసినాం, వాన పోయింది. ఏముంది గాడి పెళ్లి కాడెక్కినాం, తక్కువే ఉండ్రు. మంచిగా ఉంది, రోజు చెల్లెలు చూస్తున్నాం కానీ భయం అవుతుంది రావాలంటే, అందుకే ఈరోజు వచ్చినాం. ఎర్రవరం బాల ఉగ్రనరసింహ స్వామి సన్నిధిలో చూడొచ్చు కొంత భక్తుల రాక అనేది తగ్గుముఖం పట్టడంతో చిరు వ్యాపారుల సంఖ్య అనేది కూడా వ్యాపారం కొంత తగ్గుముఖం పట్టింది చూడొచ్చు. ఇదంతా కూడా భక్తులను నమ్ముకొని మరి వ్యాపారం నడుస్తుంది అని చెప్పేసి కూడా కొంత మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ భక్తులు కొంత తగ్గుముఖంతో వ్యాపారం అనేది కొంత దివాళీ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా వీళ్ళు శుక్రవారం వస్తే చాలా చక్కగా ఉంటుంది అని చెప్పి శుక్రవారమే వ్యాపారం అనేది బాగా నడుస్తూ ఉంటుందని చెప్పి కొంతమంది భక్తులు అయితే మనతో చెప్తూ ఉన్నారు. ఇక్కడ చిరు వ్యాపారుల సంఖ్య అనేది కూడా బాగా పెరిగిపోయింది. మనం మరి ఎలా ఇక్కడ వ్యాపారాలనే ఎలా ఉన్నాయి ఏంటి, ఎలా బిజినెస్ ఎలా నడుస్తూ ఉంది, మరి స్వామి సన్నిధికి ఎలాంటి భక్తులు ఎంత దూరం నుంచి భక్తులు వస్తున్నారు, కొంత వివరాలు అయితే మనం అడిగే ప్రయత్నం అయితే